నిన్ను వదిలేసుకుంటున్నాను నిన్ను మాత్రమే వదిలేసుకుంటున్నాను మేడం మేడం అర్చన మేడం ముంబైకి వెళ్ళారు కదా మీకు విషయం తెలియదా గతంలో జరిగిన అనుభవాల దృష్ట్యా మన స్వామీజీ ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఈసారి అమృత పెళ్లికి ఏ ఆటంకం లేకుండా మంచి గడియలు చూసి వెతకని శాస్త్రి గారు అలాగేనండి ఈ చిరంజీవులిద్దరూ ఒకటైతే నా బాధ్యత నెరవేరుతుంది ఈ ఇద్దరు చిరంజీవులపైన నాలుగు అక్షంతలు చల్లి ఇక ప్రశాంతంగా నా పనుల్లో నేను నిమగ్నమైపోతాను ఆదికేశవులు గారు ఇంతమంది వచ్చారు ఎవరై ఉంటారు అయ్యా బ్రహ్మాండమైన ముహూర్తం దొరికింది చిరంజీవి సౌభాగ్యలక్ష్మి కూడా మాటల్లోనే వచ్చేసింది అయ్యా శాస్త్రి గారు ఆ ముహూర్తం బలంగా ఉంటే దాన్నే ఖాయం చేయండి అలాగే ఏంటమ్మా అక్కడ ఆగిపోయావు రాత్రి మీ ఇద్దరికి ముహూర్తాలు చూస్తున్నాం అక్కడే ఆగిపోయావి లోపలికి రా ఆదికేశవులు అంకుల్ మీరిక్కడా ఏంటమృత అలా చూస్తున్నా ఓహో నీకు చెప్పకుండా ఈ ముహూర్తాలు హడావుడి ఏమిటానా నీ ఫ్రెండ్స్ శర్వాణి రేణుకలు కూడా వస్తానని ఫోన్ చేశారు ఇంతలో పనిలో పనిగా ఆలస్యం ఎందుకని మీ శ్రేయోభిలాష్ అయిన ఆదికేశవులు గారిని కూడా పిలిపించాను మా మావయ్య బామ్మ ఆల్రెడీ పెళ్లి ఏర్పాట్లో ఉన్నారు అమ్మా అమృత ఇప్పుడు మనకు ప్రతి సెకండ్ విలువైంది ఇంకా ఆలస్యం చేయకూడదమ్మా ఆ రోజు ఆగిపోయిన పెళ్లినే వెంటనే దగ్గరలో ఏ ముహూర్తం ఉంటే ఆ ముహూర్తంలోనే మీ పెళ్లి జరిపించాలని నిర్ణయించుకున్నాం అన్నట్టు ఈ విషయంలో నీకేమి అభ్యంతరం లేవు కదమ్మా ఆదికేశవులు అంకుల్ అది అయ్యా గతంలో పెళ్లి కూతురుగా పీటల మీద కూర్చోటానికి సిద్ధమైన అమృతకు ఇప్పుడేం అభ్యంతరాలుంటాయి ఈ నిర్ణయం కొత్తది కాదు కదా పాత నిర్ణయాన్ని ఇప్పుడు మనం అమలు చేస్తున్నాం అంతే కదమ్మా అమ్మా అమృత జరిగిందేదో జరిగిపోయింది ఎప్పటికైనా మీ ఇద్దరి వివాహం జరిగితే ఈ అబ్బాయి గణం దాటిపోతుంది అయ్యా ఇంకో రెండు రోజుల్లో బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది ఇది దాటితే మరో నెల వరకు ఇంతటి బ్రహ్మాండమైన ముహూర్తం దొరకదు పంతులు గారు పెళ్లి చేసేందుకు మేము పెళ్లి చేసుకునేందుకు పిల్లలు సిద్ధంగా ఉన్నప్పుడు ఇంకా ఆలస్యం ఎందుకండి వెంటనే ఆ రెండు రోజుల్లో వచ్చే ముహూర్తాన్ని ఖాయం చేయండి అమ్మా అమృత ఇప్పుడు ఏ విషయంలోనూ ఆలస్యం చేయొచ్చు కానీ ఈ పెళ్లి విషయంలో మాత్రం అస్సలు ఆలస్యం చేయకూడదు వెంటనే ఈ ముహూర్తానికి పెళ్లి జరిపిస్తాను తల్లి
బాబు రాహుల్, మీ మామయ్య గారికి బామ్మగారికి కూడా ఈ విషయం ఒకసారి చెప్తే బాగుంటుంది. అయ్యో, కుదిరితే నేను ఈ రోజు పెళ్లి చేసుకుంటానన్నా వాళ్ళు సిద్ధంగానే ఉన్నారు. వాళ్ళ విషయం మర్చిపోయి ఆ ముహూర్తాన్ని ఫిక్స్ చేయండి. అలాగేనండి. పంతులు గారు కూర్చోండి, కూర్చోండి. మీకు నేను లండన్ వెళ్ళిపోవాలి, ఫ్లైట్ టికెట్స్ కావాలి అని నిన్నే చెప్పాను కదా రాఘవ్ గారు. ప్లీజ్, మీరేం చేస్తారో నాకు తెలీదు. నాకు ఇమీడియట్లీ లండన్ కి టికెట్ కావాలి. మేడం, ట్రై టు అండర్స్టాండ్ మీ పొజిషన్, చాలా టైట్ గా ఉంది, బట్ ఫైనల్ గా మీకోసం టికెట్ ట్రై చేసి పంపిస్తాను. ఓకే రాఘవ్ గారు, ఒక టికెట్ నా కోసం పంపించండి చాలు. టికెట్ కన్ఫర్మ్ అవ్వగానే టచ్ లోకి రండి, మీ ఫోన్ కోసం వెయిట్ చేస్తూ ఉంటాను. అలాగే మేడం. ఇల్లరా, నువ్విక్కడ జరిగిన విషయం ఎవరితోనూ డిస్కస్ చేయకు, అర్థమైందా? మేడం, అది ఏ డిస్కస్ చేయొద్దని చెప్పాను కదా, నాతో కూడా డిస్కస్ చేయొద్దు. నేను లండన్కి వెళ్ళిపోతున్నాను, ఇంక నేను శాశ్వతంగా వెళ్ళిపోతున్నాను. ఈ విషయం నువ్వెవరితోనైనా చెప్పావో చంపేస్తాను. ఎవరితోనూ చెప్పను మేడం. ఈ విషయం సీక్రెట్ గా మెయింటైన్ చేయాలి ప్లీజ్. అలాగే మేడం. అర్చన మేడం నోటి నుంచి ప్లీజ్ అని రిక్వెస్ట్ గా మాట్లాడటం ఈరోజు ఫస్ట్ టైం వింటున్నాను. ఒక పక్క రాహుల్ వాళ్ళ ఫ్యామిలీ, ఆదికేశవుల అంకుల్ నాకు రాహుల్ కి పెళ్లి చేయడానికి సిద్ధపడుతున్నారు. ఇప్పుడు అర్చన ఎక్కడుందో ఎటు వెళ్ళిందో అర్థం కావట్లేదు. భగవంతుడా, వీళ్ళందరి మనసులు నొప్పించకుండా ఈ ప్రాబ్లం నుంచి బయటపడే మార్గం నువ్వే చూపించు తండ్రి ప్లీజ్. రాహుల్ కట్టబోయే తాళిని మన శర్వాణి తీసుకొస్తుంది. ఈ గుడ్ న్యూస్ వినగానే ఇదిగో పెళ్లి బట్టలతో సహా తీసుకుని వచ్చాం. ఆ రోజు గుళ్ళో మీ ఇద్దరు పెళ్లి అలా అర్థాంతరంగా ఆగిపోతుందని ఎవరూ ఊహించలేకపోయాం. అర్చన విడాకులు కొప్పుకొని ఇక మీ మధ్యలో ఉండనని చెప్పి వెళ్లిపోయిందని తెలిసి నేను శర్వాణి చాలా సంతోషించాం.
అమ్మా అమృత మగపిల్లివారి తరపున ఉన్నది జయదేవ అన్నపూర్ణమ్మ గారులే కదా పాపం వాళ్ళు పెళ్లి పనుల్లో బిజీగా ఉంటామని రాలేకపోతున్నారు ఆదికేశ్వ అంకల్ మీరిప్పుడు అమృత గారికి మాత్రమే కాదు మాకు కూడా పెద్ద దిక్కే అమ్మా అమృత ఆ రోజు గుళ్ళో జరిపించాల్సిన పూజా కార్యక్రమాలన్నీ జరిపించిన తర్వాతే మీ ఇద్దరి పెళ్లి జరుగుతుంది కాకపోతే నాదో చిన్న విన్నపం ఈ పెళ్లి జరిగేంత వరకు మీరు ఈ ఇంటి గడప దాటకుండా ఉంటే మంచిది స్వామీజీ ఇంకా ఇప్పుడు మా అమృత గడప దాటి వెళ్లి చేయటానికి ఏముంటుంది బయట పనులు చేయటానికి మా శర్వాణి ఇంట్లో పనులు చేయడానికి నేను ఉన్నాం కదా ఆదికేశ్ వంకు మంచు చూడు అన్ని గండాల్ని దాటుకుంటూ ఇక్కడి వరకు వచ్చాం మా అమృత పెళ్లి సింపుల్ గా జరిపించిన మేమందరం హ్యాపీగా ఉండేలా జరిపించండి ప్లీజ్ అయ్యో ఎంత మాట తల్లి ఈ అమృత్య లేకుండా ఉంటే ఈ రోజు నేను నా కుటుంబం ఉండేదే కాదు అమృత నాకు బిడ్డలాంటిది ఒక తండ్రిగా కూతురు పెళ్లికి ఎంత బాధ్యత ఉంటుందో అమృత పెళ్లి జరిపించడానికి నాకు అంతే బాధ్యత ఉంది చూసారా అమృత గారు మీరు పెళ్లి చేసుకుని ఓ ఇంటివారు అవబోతున్నారు అంటే ఎంతమంది హ్యాపీగా ఉన్నారు వీళ్ళందరి సంతోషం ఎప్పటికీ ఇలాగే ఉండాలంటే మన పెళ్లి జరగాలి అమృత గారు సంతోషంగా లేనప్పుడు మేమేం చేసినా ప్రయోజనం ఉండదు అంకుల్ ప్లీజ్ మీరు బాధపడి నన్ను బాధ పెట్టకండి నేనిప్పుడు పెళ్లి చేసుకుని ఒక ఇంటి కోడలనవ్వాలనే ఆలోచన కంటే అర్చన మన మధ్య లేదన్న ఆలోచనే నన్ను ఎక్కువగా బాధ పెడుతుంది నాకు మా శర్వాణి రేణుకులెంతో అర్చన కూడా అంతే అర్చన కావాలని నన్ను అవాయిడ్ చేస్తూ ఎక్కడికో వెళ్ళిపోయింది ఈ
కాలం అర్చన ఆస్తిని ఎలా కాపాడాను ఇప్పుడు అర్చనను కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత నా మీద ఉంది అమృత గారు ప్లీజ్ మీరు ఇంకా అర్చన అర్చన అని తన్ని పట్టుకొని వేలాడకండి మీరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా అర్చన ఒక డేంజరస్ విలన్ ఇంతకాలం మనందరి జీవితాలతో చెలగాటమాడుకున్న అర్చన తనకు తానుగా వెళ్లిపోయిన తర్వాత కూడా మనం ఏరి కోరి ఆ విలన్ని తీసుకొచ్చి నెత్తిన పెట్టుకోవడం మన మూర్ఖత్వమే అవుతుంది అమృత నువ్వెవరిని శత్రువుగా చూసే మనస్తత్వం నీది కాదని నాకు తెలుసు కానీ ఇప్పుడు అర్చన పీరియడే ముగిసిపోయి నీకు కొత్త జీవితం రాబోతోంది గతంలో పెళ్లికి ఇష్టపడి రాహుల్తో మూడు ముళ్ళు వేయించుకోవడానికి సిద్ధపడ్డావు కదా అని ఇంత ఆర్భాటం చేస్తున్నా కాని నీకిష్టం లేకుండా ఎన్ని చేసినా అది వృధాయే ఇప్పటికైనా మించిపోయింది లేదు నీ మనసులో మాట తెలియకుండా మేం ఏ నిర్ణయం తీసుకో ఇక్కడ ఆదికేశవ అంకుల్ రాహుల్ స్వామిజీ కూడా ఉన్నారు వీళ్ళ ముందే నీ నిర్ణయం చెప్పు రాహుల్ని పెళ్లి చేసుకోవడం నీకిష్టమేనా అమృత ఏంటి ఆలోచిస్తున్నావు నీకిష్టమే లేదో చెప్పమ్మా అందరికీ ఎలా నచ్చితే అలాగే చేయండి అంకుల్ తను ఆ విధంగా లోపలికి వెళ్ళిపోయింది అసలు ఇప్పుడు ఈ పెళ్లి అమృతకి ఇష్టమనుకోవాలా లేక ఇష్టం లేదనుకోవాలా అయ్యో అంకుల్ మా అమృత గురించి మీకు పూర్తిగా తెలీదు తను ఇంతవరకు ఎప్పుడు నాకు అదంటే ఇష్టం ఇదంటే ఇష్టం లేక పెళ్లి చేసుకోవడం ఇష్టమని డైరెక్ట్ గా చెప్పదు మా అమృత ఇప్పుడు తన సంతోషం కంటే పక్క వాళ్ల సంతోషానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తుంది గతంలో విక్రమ్ పెళ్లి విషయంలో కూడా ఇలాంటి సిచ్యుయేషన్ మాకెదురైంది రాహుల్ గారు మీరింకేం ఆలోచించకండి మా అమృతతో మీరు నిశ్చయించుకున్న ముహూర్తానికే మీ పెళ్లి జరుగుతుంది రాఘవ్ గారు పొజిషన్ టైట్ గా ఉన్నప్పటికీ నా కోసం ఫ్లైట్ టికెట్ పంపించారు మీకు రేపే చెక్ పంపిస్తాను థ్యాంక్ యూ వెరీ మచ్ మేడం నిర్జా
ఫైనల్ గా టికెట్ సంపాదించాను. రేపు ఉదయాన్నే ఎవ్వరికి దొరకనంత దూరంగా వెళ్ళిపోతున్నాను. నేను చనిపోయే వరకు నేను లండన్ లోనే ఉండిపోతాను. మేడం, ఒక జీవితానికి సరిపడా జ్ఞాపకాలని నా గుండెలపైన వేసుకుని వెళ్తున్నాను. మళ్ళీ నేను ఇక్కడికి వస్తే అమృత రాహులు సంతోషంగా ఉండలేరు. పైగా నేనుండగా వాళ్ళని సంతోషంగా ఉండనివ్వలేను. నేనెలాగూ సంతోషంగా ఉండలేకపోయాను. కనీసం నా మొగుళ్ళైనా సంతోషంగా ఉండనిస్తాను. మేడం, మీరు పైకింత గంభీరంగా కనిపిస్తారు కానీ లోపలింత బాధను మోస్తున్నారని నేనెప్పుడూ అనుకోలేదు. ఈ బాధలు, ఈ కన్నీళ్లు, ఈ సెంటిమెంట్స్ ఈ అర్చనకి సూట్ అవ్వవు నిర్జా. రేపు ఉదయం నేను వెళ్ళేటప్పుడు హడావుల్లో పడి మర్చిపోతాను. ఒక నిమిషం ఉండు. ఇందులో 50 లక్షలున్నాయి. ఆల్రెడీ ఒక బ్రీఫ్ కేస్ అనితకిచ్చి పంపించేశాను. ఈ బ్రీఫ్ కేస్ నువ్వు తీసుకొని ఎక్కడికైనా వెళ్ళి హ్యాపీగా బ్రతుకు. మేడం, ఏంటి, నేను మంచిదాన్నో లేక చెడ్డదాన్నో అని అర్థం కాక చూస్తున్నావు కదా? నేను మంచి వాళ్ళకి మంచిదాన్ని, చెడ్డవాళ్ళకి చెడ్డదాన్ని. ఈ డబ్బు నీకోసం ఎప్పుడూ పక్కన పెట్టాను, తీసుకో. వద్దు మేడం, నాకు వద్దు. నీరుజా, నీకు అనితకి డబ్బు ఎప్పుడో ఇచ్చేద్దామనుకున్నాను, కానీ ఈ మధ్యలో మీరు నన్ను చంపడం కోసం కత్తి పట్టుకుని రావడం నీరుజా, అమిత ఫోన్ చేస్తుంది. ఈ ఫోన్ను సిమ్ తీసేసి విరుక్కుట్టేసే.